హలో బిజీ పీపుల్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఎంప్రెన్స్ గార్డెన్లో ఫ్లవర్ షో ఉందంటే వచ్చాము. యాక్చువల్లీ ఈ గార్డెన్ ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం నుంచి ఉంది. వాళ్ళు వీకెండ్ టైంపాస్ కోసం ఈ గార్డెన్ కట్టుకున్నారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ దీన్ని బొటానికల్ గార్డెన్గా మార్చేసింది. యాక్చువల్లీ ఈ గార్డెన్ చాలా ఫేమస్, ఎస్పెషల్లీ ఫోటోషూట్ల కోసం చాలామంది ఈ గార్డెన్కే వస్తారు. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే, పూణే చుట్టుపక్కల ఉండే నర్సరీస్ అన్నీ కలిసి ఫ్లవర్ షోని ఆర్గనైజ్ చేశారనమాట. ముందుగా ఫ్లవర్ షో ఉంది, దీని తర్వాత స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్లో స్టార్టింగ్ ఫ్రమ్ సీడ్స్ కాడి నుంచి హ్యాంగింగ్ పాట్స్ వరకు అన్నీ ఉన్నాయన్నమాట, విత్ రీజనబుల్ ప్రైసెస్. స్టాల్స్ తర్వాత ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి. ఫుడ్ కోర్ట్లో అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నాకు నచ్చింది ఏంటంటే హుడ్డా పార్టీ. ఈసారి హుడ్డా పార్టీని కూడా అరేంజ్ చేశారు ఇక్కడ. వాటి తర్వాత కిడ్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ ఎక్స్ప్లోర్ వన్ బై వన్. అవును, కానీ మీరు ఎప్పుడన్నా ఫ్లవర్ ఎగ్జిబిషన్ చూసారా? నేను ఎప్పుడో చదువుకునేటప్పుడు రాజమండ్రిలో చూశాను. రాజమండ్రి పక్కన కడిపలంక అనే ఒక చిన్న ఊరు ఉంటుంది. అక్కడ చాలా నర్సరీస్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ నర్సరీస్. అక్కడ 1 రూపీ మొక్క నుంచి ల్యాక్స్ ఆఫ్ రూపీస్, లైక్ 20 లాక్స్, 30 లాక్స్ మొక్కలు కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు, విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు అక్కడ నుంచి. ఈవెన్ మన ముంబైకి, పూణేకి, ఢిల్లీకి కూడా కడిపలంక నుంచే వస్తాయి అన్నమాట. అంత ఫేమస్ అక్కడ నర్సరీస్. ఈసారి అటువైపు వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. రాజమండ్రి నుంచి హార్డ్లీ 10 కిలోమీటర్స్ ఉంటుందంటే. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే, కాస్ ప్లాటో అని ఒక ఏరియా ఉంది సతారా దగ్గర. దాన్ని ఫ్లవర్స్ వ్యాలీ ఆఫ్ మహారాష్ట్ర అని కూడా అంటారు. చిన్న చిన్న పువ్వులు ఉంటాయి. కొండ మొత్తం ఆ చిన్న చిన్న పువ్వులు ఉండడం వల్ల ఆ కొండ మొత్తం యెల్లో కలర్లో కనిపిస్తుంది అన్నమాట. ఏరియా మాత్రం చాలా బాగుంటుంది. సతారా నుంచి ఒక 20-30 కిలోమీటర్స్ ఉంటుంది. అది కూడా కొండ పైన ట్రావెల్ చేయాలన్నమాట. అంటే కొండ మీద ట్రావెల్ చేయడం అనేది నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అక్కడ ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది ఆ స్ట్రెచ్, చాలా బాగుంటుంది. ఆ ఫ్లవర్స్ ఓన్లీ అక్టోబర్ నవంబర్ టైంలో ఉంటాయి. సో ఆ టైంలోనే ప్రిఫరబుల్ అన్నమాట క్లాస్ ప్లాటో వెళ్ళడానికి. ఇతర విషయాలు చాలా మాట్లాడేసేసాం, ఫస్ట్ లెట్స్ ఎంజాయ్ ద ఫ్లవర్ షో. మై
శ్రావక ప్రజ పాయిల Thank you.
రాహుల్ మీద ఎలా ఉంది? Yeah.
అవండి ఫ్లవర్ షో విశేషాలు. హోప్ యూ లైక్ ద వీడియో. ఫ్లవర్ షో అని కాదు కానీ ఎంప్రిన్స్ గార్డెన్ చాలా బాగుంటుంది చూడడానికి. మీకు టైం దొరికితే తప్పకుండా విజిట్ చేయండి. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే పూణే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గుడ్ నైట్. బాయ్ బాయ్.